మేడారమ్మిని జాతర బుధవారం నుంచి మొదలైంది. మండమెలిగే పండుగ వేళ సమ్మక్క సారలమ్మల సన్నిధి భక్తజనంతో నిండిపోయింది. కోరిన కోరికలు తీర్చే అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇందుకోసం 2.82 కోట్లతో ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ములుగు జిల్లా తాడువాయి మండలంలోని మేడారంలో ప్రతి 2 ఏళ్లకోసారి సమ్మక్క సారలమ్మ మహాజాతర జరుగుతుంది. ఇది ముగిసిన 7 ఏళ్ల తర్వాత గిరిజన సాంప్రదాయం ప్రకారం మండమెలిగే పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దీన్నే మినీ మేడారం జాతరగా భక్తులు పిలుస్తారు. మండమెలిగ వేళ బుధవారం మేడారంలోని సమ్మక్క, కన్నపల్లిలోని సారలమ్మ దేవాలయాలను ఆదివాసీ పూజారులు శుద్ధి చేశారు. ఆలయాలను శుభ్రంగా కడిగి పుట్టమట్టితో అలికి ముగ్గులతో అలంకరించారు. ఊరి పొలిమేర్లలో ద్వారస్తంభాలు స్థాపించి గ్రామ నిర్బంధం చేశారు. గురువారం రోజున సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద పసుపు కుంకుమలతో అర్చన జరిపి పూజలు నిర్వహిస్తారు. శుక్రవారం రోజున భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం రోజున అమ్మవార్లకు ఆలయ పూజారులు పూజలు నిర్వహిస్తారు. దీంతో మండమెలిగే పండుగ ఘట్టం ముగుస్తుంది. ఈసారి మేడారం మినీ జాతరలో సుమారు 5 లక్షల మంది భక్తులు పాల్గొంటారని ప్రభుత్వం భావిస్తోంది. గద్దెలకు సమీపంలోని కళ్యాణ మండపంలో ప్రభుత్వ వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వీటిలో 24 గంటల పాటు 2 డాక్టర్లు, 20 మంది వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. జాతర ప్రాంగణంలో 50 CCTV కెమెరాలను అమర్చారు. హుండీల రక్షణ కోసం 50 మంది సిబ్బందిని నియమించారు. భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, టాయిలెట్లు ఏర్పాటు చేశారు. రక్షిత తాగునీటి సరఫర కోసం ప్రత్యేక వాటర్ ట్యాంక్లను తిప్పనున్నారు. మేడారం జాతర పరిసర ప్రాంతాల్లోని చేతి పంపులను రిపేర్ చేయించారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది. హనమకొండ బస్టాండ్ నుంచి మేడారానికి ప్రతి 45 నిమిషాలకు 1 బస్సు చొప్పున 30 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. పెద్దలకు 160, పిల్లలకు 90 చొప్పున టికెట్ ఛార్జీ తీసుకుంటున్నారు.